హలో అండి అందరికీ శ్రీదేవి సోడా సెంటర్ చిన్నప్పుడు చాలా అమ్మాయిని చూస్తే చాలు షోడాలు కొట్టేవాళ్ళం మేము కలర్ షోడాలు మామూలు చోటాలు కాదు యాక్చువల్లీ ఇది వరకు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సీడీలు డివిడూల్లో రన్ అవుతున్న టైంలో తమిళ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం అండి ఇక్కడ అందరూ అంటే అస్టమ్ థియేటర్గా చేస్తున్న మేము అది ఎక్కువ నేటివిటీ సినిమాలు ఎక్కువ తీసేవారు తమిళ్లో బాగా ఎక్కువ తీసేవారు అవి చూస్తూ ఎక్కడ కూడా వస్తే బాగుంటుంది అని అప్పట్లో మేము అనుకునేవాళ్ళం అస్టమ్ థియేటర్గా ఉన్నప్పుడు కానీ అప్పుడు ఆడియన్స్ చూసేవాళ్ళు కాదు ఇక్కడ నేటివిటీ మూవీస్ కానీ కొంచెం రియలిస్టిక్గా ఉన్నా సరే చూడరు అని చెప్పి బయట అందరూ అనుకునేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడున్న ట్రెండ్ అంతా మారింది మనకి బాగా నేటివిటీ మూవీస్ వస్తున్నాయి నా ఆర్ఎక్స్ హండ్రెడ్ నేటివిటీ మూవీ ఇప్పుడు మహాసముద్రం కూడా అదే పలాస తీసిన పలాస అలాగే ఇప్పుడు శ్రీదేవి సోడ సెంటర్ కూడా ఒక తెలియని నేటివిటీ మూవీస్లో క్యారెక్టరైజేషన్ రాసుకోవడంలో అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ దొరుకుతాయి మనకి రాసుకోవడానికి ట్రైలర్ చూసినప్పుడు ఆల్మోస్ట్ చాలా కొత్త ఫేసెస్ కనిపించినాయి ఇందాక విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ట్రైలర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మనీ సార్ గురించి నేను చెప్పేదే ఉంది అలాగే శ్రీకర్ ప్రసాద్ గారు ఎయిటింగ్ అసలు ఆయన ద వన్ ఆఫ్ ద టాప్ ఎయిటర్ ఇన్ ఇండియన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన అలాగే శ్యామ్ దత్ గారు ఆయన వరకు కూడా నాకు చాలా ఇష్టం ఆ ప్రస్థానం ఇవన్నీ ఇంత మంచి టెక్నీషియన్లతో కరుణ వర్క్ చేశాడు ఈ మూవీ అదంతా తెలుస్తుంది మూవీ చూస్తుంటే ఇవన్నీ పక్కన పెడితే సుధీర్ గారు బాగీ మూవీ చూసిన తర్వాత ఈ అమ్మ ఏంటి ఎలా ఉన్నాడు అసలు ఆయన బాడీ అది చూసాను థియేటర్లో చూసిన తర్వాత నేను మధ్యలో ఒకసారి సైమా అవార్డ్స్లో ఆయన కలిసినప్పుడు కూడా మీరు ఇటువంటి కాదని మీరు చేయాల్సినవి ఆ సిగరెట్ నోట్లో పెట్టుకుని రఫ్ అండ్ టఫ్ లుక్తో అలా కనిపించాలి మీరు అంటే మీరు రాయండి అన్నారు డెఫినెట్లీ రాస్తాను కానీ మీరు ఆల్రెడీ ఇప్పుడు చేసింది అదే నాకు నిజంగా మీ లుక్స్ అసలు అదిరిపోయింది మీ లుక్ చూస్తే ఇందులో చాలా బాగుంది చాలా ఇంటెన్స్ అనుకుంటున్నాను నేనైతే ఈ స్టోరీ అంతా అలాగే ప్రొడ్యూసర్స్ని చూస్తుంటే ఇప్పుడు చాలా యంగ్ ప్రొడ్యూసర్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళకైతే ఎక్స్పెషల్లీ వాళ్ళకి చాలా ఆల్ ది బెస్ట్ అండి ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో అందరూ ఓటీటీలను వెళ్ళిపోతున్న టైంలో కూడా మీరు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కొంచెం మీకు ఆఫ్ చెప్పాలి అలాగే ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ ఎక్స్పెషల్లీ కరుణ మీకు కూడా నేను పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు పలాస్ నాకు చాలా ఇష్టం అందులో మీరు రాసుకున్న క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్